హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో 10వ స్కందము 5వ అధ్యాయము 29వ శ్లోకం నుంచి స్టార్ట్ చేసుకుందాం. సో ఇప్పటి వరకు కూడా నందోత్సవం గురించి విన్నాము, ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మదిన వేడుకలకి అక్కడ ఉన్నటువంటి గోపలు, ఆ తర్వాత గోపికలు ఏ విధంగా దానికి అటెండ్ అయ్యారు, ఏ విధంగా అందరూ కూడా శ్రీకృష్ణ భగవాన్ని ఆశీర్వదించారు అనేటువంటి విషయాన్ని చూసాము. అయితే నందుడు ఇక శిస్తు చెల్లించడం కోసం, పన్ను చెల్లించడం కోసం కంసుడి దగ్గరికి వచ్చాడు. సో కంసుడి దగ్గరికి వచ్చాడు అని తెలుసుకున్నటువంటి వసుదేవుడు నందుడి దగ్గరికి వెళ్ళారు. నందుడు చూడగానే కౌగలించుకున్నారు. సో యోగక్షేమాలన్నీ కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఆ యోగక్షేమాలు మాట్లాడుకునేటువంటి భాగంలో వసుదేవుడు అనేక ప్రశ్నలు అడిగారు. ఇప్పటి వరకు కూడా ఎలా ఉన్నారు, నీకు అప్పుడే పుట్టినటువంటి పుత్రుడు, తర్వాత ఇంకా గోవులు ఎలా ఉన్నాయి, అక్కడ వాతావరణం ఎలా ఉంది, నీ వ్యవసాయం ఎలా ఉంది, నీ వ్యాపారం ఎలా ఉంది, ఇతర గోకులందరూ ఎలా ఉన్నారు, అందరూ క్షేమంగానే ఉన్నారా అనేటువంటి విషయాలన్నింటినీ కూడా అడిగారు. సో అడిగిన తర్వాత ఇప్పుడు నందుడు మాట్లాడుతున్నారు. సో నందుడు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు మనము చూద్దాం. 29వ శ్లోకం సునీత మాత. శ్రీ నంద ఉవాచ. శ్రీ నంద ఉవాచ. అహో తే దేవకీ పుత్రా కంసేనా బహతో హతాః. అహో తే దేవకీ పుత్రాః కంసేనా బహవో హతాః. ఏకా వసిష్ఠా వరజా కన్యా సాపి దివం గతా. ఏకా వసిష్ఠా వరజా కన్యా సాపి దివంగతా. భావము, నందమహారాజు పలికెను, అయ్యో దేవకీ గర్భ సంజాతులకు నీ పుత్రులందరినీ కంసుడు వధించినాడు. ఇక సంతానంలో చివరిదైన నీ పుత్రిక దివికి వెడలినది. భాష్యం, కృష్ణ జననము యశోద యొక్క పుత్రిక స్థానమునకు కృష్ణుని చేర్చిన వైనము ఇంకను రహస్యముగానే ఉన్నదండి విషయమును నందుని వలన తెలుసుకునినంతటా అంతయు సక్రమముగా జరిగిపోచున్నందుకు వసుదేవుడు సంతసించెను. యశోదకు పుత్రిక జన్మించుట, వసుదేవుడు ఆ కన్యాస్థానంలో శ్రీకృష్ణుని ఉంచుట అనేది విషయములు తనకు తెలియవని నందుడు వసుదేవుని యొక్క కనిష్ట పుత్రిక దివికి వెడలినదని పలుకుట ద్వారా సూచించను. ఈ విధంగా వసుదేవుని సందేహములు తీరిపోయిన. హరే కృష్ణ. ఓకే, సో ఇప్పుడు నందమహారాజు మాట్లాడుతున్నారు. నందమహారాజు మాట్లాడుతూ ఏమంటున్నారు, దేవకీ గర్భంలో పుట్టినటువంటి పుత్రులు అందరినీ కూడా కంసుడు వధించేశాడు, అంతేకాదు చివరి సంతానమైనటువంటి నీ పుత్రికని కూడా, నీ పుత్రిక కూడా దివికి వెళ్ళిపోయింది, అంటే ఇప్పుడు ఎవరు నీ దగ్గర లేరు అని చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇది విన్నటువంటి వసుదేవుడికి కొంత సంతోషం కలిగింది. ఎందుకు అంటే యాక్చువల్గా లాస్ట్ లో పుట్టినటువంటి ఇది పుత్రుడు, పుత్రిక కాదు. సో ఆ పుత్రిక ఎవరు అని అంటే నందుడి యొక్క కూతురు. ఈ విషయం నందుడికి తెలియదు అంటే ఎవరికీ తెలియదు అనేటువంటి విషయం. సో గోప్యంగానే ఉంది అనేటువంటి ఒక సంతోషం, అంతా మంచిగానే జరుగుతుంది అని తన మనసులో అనుకుంటూ సంతోషపడుతున్నాడు. నెక్స్ట్ 30వ శ్లోకం గౌరీమాత. నూనం హృదృష్ట నిష్టోయం అదృష్ట పరమో జనః. నూనం హృదృష్ట నిష్టోయం అదృష్ట పరమో జనః. అదృష్టమాత్మనస్తత్వం యో వేధన స ముహ్యతి. అదృష్టమాత్మనస్తత్వం యో వేధన స ముహ్యతి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. కర్మఫలమును నిర్ణయించడి విధి చేతనే ప్రతి మానవుడు నిక్కముగా నియంత్రింపబడును అనగా అగోచరమగు విధి వలనని ఎవడేని పుత్రును గాని పుత్రికను గాను కలిగియుండును. ఇట్లే పుత్రుడు గాని పుత్రికను గాని లేనిచో అది కూడా విధి వలననే అయి ఉండును. విధియే ఎల్లరకు చరమ నియామకుడై ఉన్నాడు. ఈ విషయం ఎరిగినవాడు మోహము నందడు. భాష్యము, సమస్తమునకు విధియే చరమ కారణమని పలుకుచూ నందుడు తన సోదరుడగు వసుదేవుని ఓదార్చెను. తన పుత్రులు కంసునిసే వధింపబడినందులకు లేదా చివర పుత్రిక దివికి వెడలినందులకు వసుదేవుడు ఎంత మాత్రమూ దుఃఖించరాదు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఓకే, సో
సో వసుదేవుడితో మాట్లాడుతున్నాడు నందుడు, కర్మఫలాల గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ ఎవరికైనా పుత్రుడు కలిగినా అది కర్మఫలం ఆధారంగానే కలుగుతుంది, పుత్రిక కలిగినా అది కర్మఫలం ఆధారంగానే కలుగుతుంది, లేదు అని అంటే పుత్రుడు పుత్రిక ఇద్దరు కలగకపోయినా కానీ అది కూడా కర్మఫలం ఆధారంగానే జరుగుతుంది. అంటే ఇదంతా కూడా విధి, విధి కర్మ ఫలితాల ఆధారంగా లిఖించబడుతుంది. కాబట్టి దానికి మనం ఏమి చేయలేము, నియామకుడు ఎవరు అని అంటే విధి అనేటువంటి విషయం చెప్తున్నాను. ఎప్పుడైతే మనము మన లైఫ్ లో జరిగినటువంటి సుఖాలకి దుఃఖాలకి కర్మఫలాలే కారణము అనేటువంటి విషయం తెలుసుకుంటామో, అప్పుడు ఆ సుఖ దుఃఖాల వలన కలిగేటువంటి సంతోషాలు ఏవైతే ఉంటాయో లేకపోతే బాధలు ఏవైతే ఉంటాయో వాటికి మనం చెల్లించం. ఓకే, తెలివిగలవాడు జరిగింది కర్మఫలం వల్ల జరిగింది అని తెలుసుకుంటాడు కాబట్టి ఎక్కువగా రియాక్ట్ అవ్వడు, ఎక్కువగా రియాక్ట్ అయితే మళ్ళీ కొత్త కర్మం తయారు చేసుకున్నట్లు అవుతుంది అనవసరంగా. దానికంటే జరిగింది ఏదో జరిగిపోయింది, ఉన్న కర్మ పోయింది అనుకోవాలి అంతే. సో అలా తీసుకున్నటువంటి వాడు చాలా మోహమునికి పొందనటువంటి వాడు, మోహంలో ఉన్న మోహంలో ఉన్నటువంటి ఏంటంటే అయ్యో ఎందుకు అలా జరిగిపోయింది అని దానికి ఇంకో రియాక్షన్ ఇచ్చడం, మళ్ళీ ఆ రియాక్షన్ తోటి ఇంకేదో పని చేయడం, దానివల్ల ఇంకో కొత్త కర్మ రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ మోహంలో జరుగుతున్నాయి. ఎప్పుడైతే మనం కర్మఫలం ఆధారంగా ఇవన్నీ జరిగాయి అని స్వీకరిస్తామో అప్పుడు అంతటితోటి అది ఆగిపోతుంది. ఓకే, నెక్స్ట్ వసుదేవుడు మాట్లాడుతున్నాడు 31వ శ్లోకం శిరీష మాతాజీ. కరో వై వార్షికో దత్తో రాజ్ఞే దృష్టా వయం చ వః. కరో వై వార్షికో దత్తో రాజ్ఞే దృష్టా వయం చ వః. నేహస్తేయం బహూతితం సంత్యుత్పాతాశ్చ గోకులే. నేహస్తేయం బహుతితం సంత్యుత్పాతాశ్చ గోకులే. వసుదేవుడు నందునితో పలికెను, సోదరా, కంసునకు వార్షిక పన్నును చెల్లించితివా? నన్ను నన్ను కూడా చెల్లించి చెల్లించితివి, నన్ను కూడా కలుసుకుంటివి, కనుక ఇక ఎక్కువ దినములు ఇచ్చడం ఉండరాదు. గోకులమునందు కొన్ని ఉత్పాతములు జరగనున్నవి, కనుక వెంటనే నీవు అతడికి తిరిగి వెళ్ళుట ఉత్తమము. హరే కృష్ణ ప్రభు. రాజకీయాలు, రాజభవనంలో జరిగే రాజకీయాలు బయట వాడికి తెలియదు. ఒక ఒక ఏ ఎక్కడెక్కడ ఏమేం చేయబోతున్నారు, గోప్యమైనటువంటి విషయాలన్నీ కూడా బయట వాళ్ళకి తెలియదు. కానీ రాజభవనంలోనే ఉన్నాడు కాబట్టి వసుదేవుడికి తెలుసు జరగబోతున్నటువంటి రాజకీయ రాజకీయ కంసుడి రాజకీయంలో తను ఎలాంటి ఉత్పాతాన్ని సృష్టించబోతున్నాడు అనేటువంటి విషయం, వాళ్ళ అసెంబ్లీలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా బయట వాళ్ళకి తెలియకపోయినా కానీ వసుదేవుడికి తెలుస్తుంది కదా. ఎందుకంటే వసుదేవుడు ఆ రాజభవనంలోనే ఉన్నారు కాబట్టి. అంటే ఇక్కడ ఏవో కుట్రలు జరుగుతున్నాయి. ఓకే, కుట్రల్లో భాగంగా 10 రోజుల లోపు వయసు ఉన్నటువంటి అందరినీ చంపాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి కృష్ణుడి యొక్క రక్షణకి ఇప్పుడు ప్రమాదం ఉంది. ఇప్పుడు వసుదేవుడు ఆ మాటనే చెప్తున్నారు, నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు, నీ కొడుకును వదిలేసి వచ్చేసావు, అక్కడ నీ కొడుకు రక్షణ లేదు, నువ్వు ఇక్కడ ఎక్కువ కాలం ఉండకూడదు, నువ్వు ఆల్రెడీ ఇక్కడ కప్పం కట్టేశావు కాబట్టి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు తిరిగి మళ్ళీ వెళ్ళిపో, తిరిగి వెళ్ళిపోతే నీ రక్షణలో ఉంటాడు నీ కొడుకు అని చెప్పేసి జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఉత్పాతాలు జరుగుతున్నాయి, జరగబోతున్నాయి అనేటువంటి విషయం, అంటే జరగబోయేటువంటి అరాచకం గురించి ఇండికేషన్ ఇస్తున్నారనమాట వసుదేవుడు. నెక్స్ట్ 32వ శ్లోకం మళ్ళీ శ్రీమాత శ్రీ శుక ఉవాచ. శుక ఉవాచ. ఇతి నందాదయో గోపా ప్రోక్తాస్తే శౌరిణాయయుః. ఇతి నందదయో గోపః ప్రోక్తాస్తే శౌరిణాయయుః. అనోభిరనడుద్యుక్తైస్తమనుజ్ఞాప్య గోకులం. అనోభిరనడు దుక్తై సమస్తాను జ్ఞాప్య గోకులం. సుఖదేవ గోస్వామి పలికెను, ఈ ప్రకారము వసుదేవుని ఉపదేశించబడినంతటా నందాది గోకులు అతని అనుమతిని బడిసిన వారే బండకు వృషభములను పూంచి గోకులమునకు ప్రయాణమైరి. శ్రీమద్ భాగవతము నందలి నంద వసుదేవులు కలుసుకొనుట అను దశమ స్కందములోని 5వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఓకే, ఎప్పుడైతే వసుదేవుడి నుంచి విన్నారో ఇక్కడ ఎక్కువ కాలం ఉండడం మంచిది కాదు, మీకు అక్కడ ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి అని ఎప్పుడైతే వసుదేవుడు చెప్పారో, నందుడు వెంటనే ఆయన అనుమతి తీసుకొని నందుడితో పాటు వచ్చినటువంటి ఇతర గోపులు కూడా అనుమతి తీసుకొని అందరూ కలిసి వెనక్కి తిరిగి వెళ్ళడానికి బయలుదేరారు.
వీళ్ళు అక్కడికి వెళ్ళే లోపలనే అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది నెక్స్ట్ అధ్యాయం. వీళ్ళు మధురలో బయలుదేరారు, ఇంకా గోకులానికి చేరలేదు. ఈ లోపల గోకులంలో ఏం జరుగుతుందో చూద్దాం. 6వ అధ్యాయం. హైమవతి మాతాజీ సమ్మరీ చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు దండా ప్రణామం. హరే కృష్ణ. 6వ అధ్యాయము పోతన సంహారం. 6వ అధ్యాయం యొక్క సారాంశం ఇట్లున్నది. వసుదేవుని ఉపదేశం అనుసరించిన వాడై నందుడు ఇంటికి తిరిగి వచ్చుచు మార్గ మధ్యమున ఒక రాక్షసి పడిగింటను గాంచి దాని మరణవార్తను వినెను. వ్రజరాజకు నందుడు గోకులము నందు ఉత్పాతమును గూర్చి వసుదేవుడు పలికిన వాక్కులను తలచిన వాడై కొంత భయపడి వెంటనే శ్రీహరి చరణమును ఆశ్రయించెను. ఇంతలో కంసుడు పూతన అను రాక్షసిని గోకులమునకు పంపెను. అది పసిపిల్లలను చంపుచు సంచరించసాగెను. నిజమునకు కృష్ణభక్తి లేని చోట ఇటువంటి రాక్షసుల భయము ఉండనే ఉన్నది. కాని గోకులమునందు స్వయముగా దేవదేవుడే నిలిచి ఉన్న కారణమున పూతనకు మృత్యువు తప్ప వేరేది లభించగలదు? ఒకరోజు పూతన ఆకాశ మార్గమున నందుని నివాస స్థానమగు గోకులమునకు వచ్చెను. మాయచే అది అతి సుందరమైన స్త్రీరూప ధారణము కావించి ధైర్యం చేసి ఎవ్వరి అనుమతి లేకుండగానే శ్రీకృష్ణుడు పరియుండిగిన గజలోనికి ప్రవేశించెను. కృష్ణానుగ్రహముచే ఆమెను ఎవరూ ఆపలేదు. అది కృష్ణుని కోరిక. నివురుగప్పిన నిప్పు వల్లే ఉన్న బాలకృష్ణుడు పూతనను గాంచి ఆ రాక్షసిని వధించవలసి వచ్చిన తలంచెను. అంతటా యోగమాయా ప్రభావం చేత భగవంతుని ప్రభావం చేత పూతన తన ఒడిలోనికి శ్రీకృష్ణుని తీసుకురను. దానికి రోహిణి గాని యశోద గాని అడ్డు చెప్పలేదు. అప్పుడు పూతన విషము పూసుకొని ఉన్న తన స్తన్యమును కృష్ణునికి ఇచ్చెను. అందువలన బాలకృష్ణుడు గట్టిగా స్తన్యపానం చేయగా పరింపురాని నొప్పితో అది నిజదేహం పొందినదై నేలపై పడింది. అంతటా శ్రీకృష్ణుడు దాని స్తన్యములపై సామాన్య శిశువు వలె ఆడుకొనసాగాడు. అది చూసిన గోపికలు ఊరడిల్లిన వారై ఆ బాలుని తమ ఒడిలోనికి తీసుకొనిరి. ఆ సంఘటన జరిగిన తరువాత వారు అతనికి రక్ష కట్టిరి. యశోద తన పుత్రునకు స్తన్యమునిచ్చి తదుపరి పరుండ పెట్టెను. ఇంతలో నందాది గోపులు మధుర నుండి తిరిగి వచ్చిన వారై పూతన యొక్క మహామృత్యు మృతకాయమును కాంచి ఆశ్చర్యచకితులైరి. ఈ ఉత్పాతమును గూర్చి వసుదేవుడు ముందే తెలియజేయటం అట్లా వారెల్లరూ ఆశ్చర్య పొంది అతన్ని భవిష్య దృష్టిని కొనియాడివి. పిదప ప్రజవాసులు పూతన దేహమును ముక్కలు ముక్కలుగా ఖండించిరి. శ్రీకృష్ణుడు స్తన్యపానం చేసిన కారణమున పూతన సమస్త పాపం నుండి విడివడం దయ్యను. అందువలన గోపులు ఆ రాక్షసి దేహకండములను అగ్నిలో దహింపచేయగా సుగంధమయమగు పొగ గాలిలో నిండిరి. పూతన శ్రీకృష్ణుని వధింపబోరినప్పటికీ చివరకు భగవద్ధామం పరచెను. మనుజుడు శ్రీకృష్ణునితో ఏదో విధముగా సంబంధమును పడసినను చివరకు శత్రువునుగా అయినను అంచమున విజయమునే పొందునని ఈ సంఘటన ద్వారా మనకు సందేశం లభించుచున్నది. అట్లయినచో ప్రేమతో సహజముగానే శ్రీకృష్ణుని ఏడ అనురక్తులైన భక్తులను గూర్చి వేరుగా చెప్పవలసినదేమున్నది? పూతన సంహారమును గూర్చియు బాలుని క్షేమము గూర్చియు వినంతటా వ్రజవాసులు సంతుష్టులైరు. నందుడు చిన్ని కృష్ణుని ఒడిలోకి తీసుకుని ఆనందంతో ఒప్పొంగిను. హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు ప్రభు. సో నందుడు తిరిగి రాకముందే తిరిగి వచ్చే దారిలోనే ఆయన పూతన శవాన్ని చూశారు. సో ఎందుకు వచ్చింది ఈ పూతన శవం ఇక్కడ అనేటువంటిది స్టోరీ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ అధ్యాయంలో. చూద్దాం. అనుపమ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ. నందపది వచ సౌరే నమృషేతి విచింతయన్. నందపతి వచ సౌరే నమృషేతి విచింతయన్. హరిం జఘామ శరణం ఉత్పాతాఘమ శంకితః. హరిం జఘామ శరణం ఉత్పాతాఘమ శంకితః. సుఖదేవు స్వామి పలికెను. రాజా వసుదేవుడు పలికిన విషయము అసత్యము గాని వ్యర్థము గాని కాజాలదనచు త్రోవలో నందను తలిచెను. గోకులం నందు ఏదియో ఉత్పాతము జరిగే ఉండవచ్చును. తన పుత్రునకు శ్రీకృష్ణునకు ఆపద నడి విషయమును తలచినంతట నందుడు భీతావహుడై శ్రీహరి పాద పద్మమునకు శరణు జొచ్చెను. భాష్యము. ఆపద ఎదురైనప్పుడు విశుద్ధ భక్తుడు భగవద్ రక్షణ గూర్చి భగవద్ ఆశ్రమం శ్రేయమును గూర్చి తలపోయెను. అనిత్య ముఖ సుఖం లోకమిమం ప్రాప్య భజ స్వమి స్వమామను ఈ విషయము భగవద్గీత 9.33 యందు ఉపదేశించబడినది. ఈ భౌతిక జగత్తులో అడుగడుగున ప్రమాదము పొంచి ఉన్నది. కనుక అడుగడుగున భగవద్ ఆశ్రయము తప్ప అన్యోపాయము భక్తునకు లేనే లేదు. హరి కృష్ణ. ఇక బయలుదేరారు సుదేవుడు. మధుర నుంచి గోకులానికి బయలుదేరారు. అయితే దారిలోనే ఆయనకి
ఒక అనుమానం వచ్చింది. వసుదేవుడు ఎందుకు ఇలా మాట్లాడారు అని నందుడికి ఒక అనుమానం వచ్చింది. వసుదేవుడు అలా మాట్లాడారు అంటే నిజంగానే ఏదో అపాయం ఉండి ఉండాలి, అందుకనే జరగబో అక్కడ ఏమన్నా అరాచకాలు జరగబోతాయి, మీరు ముందుగానే ఎందుకు అరాచకాలు జరిగిన దాకా వెయిట్ చేయడము, మీరు ఇక్కడ ఎక్కువ కాలం ఉంటే మంచిది కాదు, మీరు వెళ్ళిపోండి అని హెచ్చరించారు అని అంటే ఏదో కీడు జరగబోతుంది, అది శ్రీకృష్ణుడు తన పుత్రుడు అనేటువంటి శ్రీకృష్ణుడికి ఏదో అపాయం కలగనున్నది, ఆపదలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని సెన్స్ చేశారు. ఇది భక్తులు జరగబోయేటువంటి విషయాలని సూచనగా వాళ్ళు ముందుగానే కొంచెం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది, అది భగవంతుడి యొక్క కరుణ. ఓకే, అభక్తులకి అలాంటి తెలియవు, భక్తులకైతే కనీసంగా ఎవరైనా ఇలా భగవంతుడే వేరే వాళ్ళ మాధ్యమం ద్వారా తన మెసేజ్ని పంపించేస్తారు, లేదు అని అంటే హృదయంలో నుంచి ఆయన ఒక ఇంట్యూషన్ లోపల నుంచి ఆరో సిక్స్త్ సెన్స్ అంటారు చూసారా, అలా చెప్పేస్తుంది ఏదో కీడు జరగబోతుంది, కీడు జరగబోతుంది అనేటువంటి విషయం భక్తులకు ముందుగానే తెలిసిపోతుంది. అలానే నందుడికి కూడా తెలిసిపోయింది, అందుకని వెంటనే కొంచెం మనసులో అలజడి అనేటువంటిది స్టార్ట్ అయింది. కృష్ణుడికి ఏమైనా ప్రమాదం ఉందేమో, కృష్ణుడు ఏమైనా ప్రమాదంలో ఉన్నారేమో అని మనసులోనే భయపడుతున్నారు. వెంటనే భగవంతుడి యొక్క పాద పద్మాలనే ఆశ్రయించేశారు, శరణు చేశారు. ఓకే, మనసులోనే మనసులోనే భగవంతుడు తలుచుకోవడం, మనసులోనే భగవంతుడి యొక్క పాదాలకి ఆశ్రయం పొందడం, శరణు పొందడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో, ఒక భక్తుడు వెంటనే ఎప్పుడు ఏ అపాయం వచ్చినా వెంటనే భగవంతుడు గుర్తొచ్చేస్తాడు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా భగవంతుడు రక్షణలోనే ఉంటారు కాబట్టి. ఇక్కడ వీళ్ళు యాక్చువల్గా శ్రీహరి యొక్క భక్తులు, నందుడు, యశోద, నందగ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విష్ణువుని పూజిస్తారు. సో విష్ణు యొక్క పాదాలని ఆశ్రయిస్తున్నారు ఇప్పుడు నందుడు, ఎందుకంటే జరుగుతున్నటువంటి ఆపద ఏదైతే ఉందో ఆ ఆపదలో శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు కాబట్టి అలాంటి ఆపద నుంచి కాపాడగలిగింది కేవలం విష్ణువే అని చెప్పేసి ఆయన విష్ణు యొక్క పాదాలని ఆశ్రయించారు. నెక్స్ట్ రెండవ శ్లోకం, శేషరత్న మదర్. హరే కృష్ణ. కంసేనా ప్రహిత ఘోరా పూతన బాలభూతినాం. కంసేనా ప్రహిత ఘోరా పోతన బాలఘాతిని. శిశుంశ్చచార నిఘ్నుంతే పురగ్రామవ్రజాదిషు. శిశుంశ్చచార నిఘ్నాతి పురగ్రామవ్రజాదిషు. శిశువులను వధించుటకు కంసునిచే పూర్వము నియోగింపబడిన వారా రాక్షసియగు పోతన నందుడు గోకులమునకు తిరిగి వచ్చినంతలో తన దుష్టమ కార్యమును కొనసాగించుచు పురగ్రామ పట్టణములందు తిరుగు సాగెను. హరే కృష్ణ ప్రభుత్వ. ఈ యొక్క పూతనికి ఒక అలవాటు ఉంది, పసిపిల్లలను చంపేయడం, పసిపిల్లల రక్తం తాగడం, ఇది పూతనికి ఉన్నటువంటి గొప్ప దురలవాటు. కంసుడితోటి ఈ పనిలో నియుక్తం చేశాడు, ఎందుకంటే ఈయన పసిపిల్లలందరినీ చంపాలి అని అనుకున్నాడు కదా. సో మొదట కంసుడికి గుర్తొచ్చినటువంటి రాక్షసి ఎవరు అని అంటే పూతన. పూతన పంపించేస్తే అయిపోతుంది, పసిపిల్లలందరినీ తినేసేటువంటి అలవాటు తనకుంది కదా అని చెప్పేసి పూతన పంపించేశాడు. నందుడు గోకులానికి తిరిగి రాకముందే పూతన పిల్లల్ని చంపి తినడం అనేటువంటిది మొదలు పెట్టేసింది. అప్పటికే పుర గ్రామములు పట్టణములు అన్నీ కూడా తిరుగుతూ ఉంది పూతన. ఓకే, నెక్స్ట్ మూడవ శ్లోకం, ఉమాపతి ప్రభుజ. విశాఖ మాత. ఓకే, ఉమాపతి. నయత్ర శ్రవణాధీని రక్షోజ్ఞాని స్వకర్మసు. నయత్ర శ్రవణాధీని రక్షోజ్ఞాని స్వకర్మసు. కుర్వంతి సాత్వతాం భర్తుర్ యాతు ధాన్యశ్చ తత్ర హి. కుర్వంతి సాత్వతాం భర్తుర్ యాతు ధాన్యశ్చ తత్ర హి. రాజా, శ్రవణ కీర్తములు చేసి శ్రవణ కీర్తనము విష్ణు జనులు ఎచ్చట తమ భక్తియుత కర్మలను నిర్వహించును, అతడు దుష్ట శక్తుల వలన ఎటువంటి భయము కలుగదు. కనుక దేవాది దేవుడే స్వయముగా ఉన్నప్పుడు గోకులమును గూర్చిన చింతయే అనవసరము. భాష జయప్రభాపతికి జయ. పరీక్షన్ మహారాజు యొక్క చింతను దూరము చేయుటకు సుఖదేవ గోస్వామి ఈ శ్లోకమును పలికాను. పరీక్షిట్టు కృష్ణుడు కృష్ణ భక్తుడు, అందువలన పోతన గోకులమునందు ఉత్పాతములు కలుగు చేసినదని ఎదిగినంతట అతడు కొంత కలత చెందును, కానీ గోకులమునందు ఎటువంటి ప్రమాదము కలుగులేదని
సుఖదేవు గోసమతి ఆశ్వాసమసగను నువ్వు నామాశ్రయ కరి ఎతేనే తుమి తాకహ ఆపన కాజే అని శ్రీల భక్తి వినోద ఠాకూర్ గానం చేసి ఉండేది. ఆ విధముగా ఎల్లరూ హరే కృష్ణ మహామంత్రమును ఆశ్రయించి విద్యుత్ ధర్మ నిర్వహణలు నెలకొని ఉండవచ్చునని ఉపదేశించబడినది. దీని వలన పోయేది ఏమీనూ లేదు, లాభం మాత్రం గొప్పనైనది. భౌతిక కోణంలో ఆలోచించినప్పటికీ అన్ని రకములకు ప్రమాదము నుండి రక్షణము కొరకు ఎల్లరూ హరే కృష్ణ మహామంత్రమును తప్పక జపించవలను. ఈ ప్రపంచము ప్రమాద భరితము, పదం పదం ఎద్ది పదం కనుక జనులందరూ హరే కృష్ణ మహామంత్రమును జపించుట ఉత్సాహమును చూపవలను. తద్వారా కుటుంబము, సంఘము, ఇరుగు పొరుగు దేశము సర్వత్రా అంతయు సజావుగా కొనసాగుతూ ప్రమాద రహితముగా కాగలదు. హరే కృష్ణ ప్రభు. ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయం ఎలా ఉందంటే వినే వాళ్ళకి భయాన్ని కలిగించేలా ఉంది కదండి. కంసుడు రాక్షసిని చిన్నపిల్లలను చంపడానికి పంపించాడు. ఈ విషయం వసుదేవుడికి తెలుసు, నందుడికి తెలియచేశారు, నువ్వు ఇక్కడ ఉంటే ప్రమాదం, నువ్వు వెళ్ళు అని అన్నారు. నందుడికి మనసులోనే తెలిసిపోయింది ఏదో ప్రమాదం కృష్ణుడికి తలపెట్టబోతుంది అని. అప్పటికే పూతన పిల్లల్ని చంపే పనిలో ఉంది. ఇలాంటి పరిస్థితి అంతా కూడా మనకి చెప్తే మనకి ఎలా ఉంటుంది, కృష్ణుడికి ఏమైందో కృష్ణుడికి ఎలా క్షేమంగా ఉన్నారో లేదో అనేటువంటి భయం అనేటువంటిది విని వాళ్ళలో ఏర్పడుతుంది. అలా ఏర్పడింది అని చెప్పేసి సుఖదేవ గోస్వామి కూడా అనుకున్నారు. పరీక్షన్ మహారాజు కృష్ణుడికి శుద్ధ భక్తుడు కదండి, పరీక్షన్ మహారాజు కృష్ణుడికి శుద్ధ భక్తుడు. మరి పరీక్షన్ మహారాజు వింటున్నారు, వింటున్నటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి అలజడిని, వింటున్నటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి భయాన్ని చెప్తున్నటువంటి సుఖదేవ గోస్వామి గ్రహించి వెంటనే సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, ఎక్కడైతే శ్రీకృష్ణ భగవాను పూజిస్తూ ఉంటారో అక్కడ కృష్ణుడు ఉన్నా లేకపోయాను, ఎక్కడైతే కృష్ణుణ్ణి పూజిస్తూ ఉంటారో, ఎక్కడైతే కృష్ణనామాన్ని పలుకుతూ ఉంటారో ఆ ప్రదేశంలో రాక్షసుల వల్ల ఎలాంటి భయము ఉండదు, కనీసం రాక్షసులు ఏమీ చేయలేరు అలాంటి వాళ్ళని. మరి అలాంటప్పుడు గోకులంలో స్వయంగా కృష్ణుడే ఉన్నాడు ప్రత్యక్షంగా. మరి ఇక రాక్షసులు ఏం చేస్తారు వాళ్ళని? ఎవరు ఏం చేయలేరు. కాబట్టి నువ్వేం భయపడవసరం లేదు అని ఒక ధైర్యాన్ని చెప్తున్నారు సుఖదేవ గోస్వామి పరీక్షన్ మహారాజ్కి. ఓకే, కృష్ణనామం పలికే చోటనే ఎలాంటి ప్రమాదం ఉండదు, స్వయంగా కృష్ణుడున్న చోట ఇంకెందుకు ప్రమాదం ఉంటుంది, కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి గోకులానికి కూర్చున్నటువంటి క్షేమం గురించి ఎవ్వరూ ఆలోచించాల్సిన అవసరం లేదు, స్వయంగా కృష్ణుడే చూసుకుంటారు అని చెప్తున్నారు. నెక్స్ట్ 4, లక్ష్మీ మాతాజీ. సాకేచర్యే కదోత్పత్త్యా పూతనానంద గోకులం. సాకేచర్యే కదోత్పత్త్యా పూతనానంద గోకులం. యోషిత్వా మాయయాత్మానం ప్రావిశత్ కామచారిణి. యోషిత్వా మాయయాత్మానం ప్రావిశ్యాత్ కామచారిణి. స్వేచ్ఛాచారిణియు ఆకాశ మార్గమున సంచరించున్నదియు అగు ఆ పూతన రాక్షసి ఒకనాడు మాయచే సుందరముగు స్త్రీ రూపము ధరించినదై నందగోకులమున ప్రవేశించెను. భాష్యము, రాక్షసి గణము యాంత్రికమైన సహాయము లేకుండగానే ఆకాశ మార్గమును సంచరించగలిగడి మాయ నెరిగియుందును. మంత్రదండముపై కూర్చుండి ఒక ప్రదేశము నుండి వేరొక ప్రదేశమునకు శీఘ్రముగా ఎగిరిడి అట్టి మంత్రగత్తెలు భారతదేశమునందు కొన్ని ప్రాంతములలో ఇంతనూ ఉన్నారు. పూతన ఈ విద్య నెరిగి ఉండెను. సుందరమైన స్త్రీ రూపమును ధరించినదై అది నందగోకులమున ప్రవేశించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదం. నందగ్రామంలోకి పూతన ఎంటర్ అయిపోయింది. ఎలా ఎంటర్ అయిపోయింది? ఎలా ఎంటర్? మాతాజీ మ్యూట్ చేయండి మాతాజీ. లక్ష్మీ గ్రామంలోనికి పూతన అందమైనటువంటి స్త్రీ రూపంలోకి వచ్చింది. అదే రాక్షసులా వచ్చింది అనుకోండి, లోపల రాణిస్తారా ఎవరైనా? రాక్షసులను చూడగానే అందరూ భయపడి పారిపోతారు. ఒకవేళ అది వస్తున్నా కానీ రాణి కూడా ఏదో ఒక ఏర్పాట్లు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, రాక్షసుని ఎదిరించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అందమైనటువంటి స్త్రీ రూపంలో నందగ్రామంలోకి ఎదురైంది. యాక్చువల్గా మరి ఒక పూతన ఎలా ఉంటుంది అనేటువంటి విషయం వర్ణన తర్వాత వస్తుంది.
అసలు పూతన ఎలా ఉంటుంది అనేటువంటి వర్ణన పూతన గురించి వస్తుంది. చనిపోయిన తర్వాత పూతన చనిపోయిన తర్వాత పూతన శరీరాన్ని వర్ణిస్తారు సుఖదేవ గోస్వామి. అయితే అక్కడ అక్కడ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది పూతన అలా ఉంటుందా అని. ఓకే, అలాంటి పూతన ఒక అందమైన స్త్రీగా ఎలా మారింది? ఇప్పుడు మనం ఉన్న రూపాన్ని మనం మార్చలేము, కావాలంటే కొంచెం పౌడర్ వేసుకోవచ్చు. మన రూపు రేఖలు మారడం అనేటువంటిది సాధ్యం కాదు. కొంచెం తెల్లగా కనపడేలా చేయొచ్చు, లేదా కొంచెం నల్లగా కనపడేలా చేయొచ్చు, అంతేకాని ఆకారమే మార్చడం అనేటువంటిది సాధ్యం కాదు. కానీ రాక్షసులకి ఆ విద్య ఉంది. ఓకే, వాళ్ళు ఎలాంటి సహాయం, ఎలాంటి యంత్ర సహాయం, బాహ్య సహాయం లేకుండా వాళ్ళ రూపాలను మార్చేస్తారు. ఇది కూడా ఒక సిద్ధి, వాళ్ళకు ఉన్నటువంటి సిద్ధి, రాక్షసులకు ఉన్నటువంటి సిద్ధి. ఇప్పుడు ఒక అందమైన కన్యగా, ఒక అందమైన స్త్రీగా ఆమె రూపాన్ని మార్చుకుని గోకులంలోకి వచ్చేసింది. నెక్స్ట్ ఇదే మత తాం కేశ బంధా వ్యతిశక్త మల్లికాం, తాం కేశ బంధా వ్యతిశక్త మల్లికాం, బృహన్ నితంభస్త నకృచ్ఛ మధ్యమాం, బృహన్ నితంభస్త నకృచ్ఛ మధ్యమాం, సువాస సంకల్పిత కర్ణ భూషణాత్, సువాస సంకల్పిత కర్ణ భూషణా, విశోల్ల సత్కుంతల మండితాననాం, త్రిశోల్ల సత్కుంతల మండితాననాం, వల్గుస్మితాపాంగ విసర్గ వీక్షితై, వల్గుస్మితాపాంగ విసర్గ వీక్షితై, రనో హరంతీం వనితాం వ్రజౌకసాం, మనో హరంతే వనితాం వ్రజౌకసాం, అమంసతాం భోజకరేణ రూపిణీం, అమంసతాం భోజకరేణ రూపిణీ, గోప్య శ్రియం ద్రష్టుమివాగతం పతిం, గోప్యః శ్రియం ద్రష్టుమివాగతాం పతిం, విశాలముగు పిరుదులు దృఢములు విస్తారములు నగు స్తనద్వయమును ఆమె సన్నని నడుముపై తీవ్రమగు భారమును మోపినట్లుండెను. ఆమె చక్కని వస్త్రధారణము కావించి ఉండెను. మల్లికా కుసుమ హారముచే అలంకృతమైన ఆమె కురులు అందమైన ముఖంపై మోగి ఉండెను. ఆమె కుండలములు దేదీప్యమానంగా నుండెను. ఎల్లరూ క్రియగంట వీక్షించుచు మనోహరముగా చిరునవ్వు చెందించగా ఆమె సౌందర్యము వ్రజవాసుల యొక్క చిత్తమును, ముఖ్యముగా పురుషుల చిత్తమును ఆకర్షించెను. గోపికలు ఆమెను గాంచినంతటా పద్మహస్తయగు లక్ష్మీదేవి తన భర్తయగు శ్రీకృష్ణుడు గాంచుటకు వచ్చినదని తలచెరి. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, సో వచ్చినటువంటి ఆమె ఎంత అందంగా ఉందో చూడండి, చాలా ఆకర్షిస్తుంది. గోపబాలులు, అక్కడ ఉన్నటువంటి గోపులు అందరూ కూడా ఆమెను చూసి ఆకర్షితులు అవుతున్నారు. అంత అందంగా ఉందన్నమాట ఆమె చూపులతోనే వాళ్ళు నువ్వు ఎవరు అని ప్రశ్నించే స్థితికి కూడా వాళ్ళు లేరు. అంటే ఎప్పుడైనా సరే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేస్తారా? డైరెక్ట్ గా ఇంట్లోకి వస్తుంటే కనీసంగా మనం అడగకుండా ఉంటామా, ఎవరమ్మా నువ్వు అని అడుగుతాం. అలా అడగకుండా ఉంటే అంత అందంతో ఆమె వచ్చేసింది. ఇంకా అంత అందగత్తె వచ్చేసింది. ఎలా కనిపిస్తుంది అంట, స్వయంగా లక్ష్మీదేవే వచ్చినట్టుంది. స్వయంగా లక్ష్మీదేవే వచ్చినట్టుంది. ఎందుకు? శ్రీకృష్ణ భగవానుడు, శ్రీకృష్ణుడు భగవంతుడు, శ్రీకృష్ణుడిని చూడడానికి లక్ష్మీదేవి వచ్చింది అన్నట్లుంది. సో కాబట్టి స్వయంగా లక్ష్మీదేవే శ్రీకృష్ణుని చూసుకోవడానికి వచ్చింది అని అనుకున్నంత అందగత్తెలాగా ఆమె వచ్చింది. కాబట్టి ఆమె ఎవరూ ప్రశ్నించలేదు, ఆమె ఎవరు ప్రశ్నించేంత సాహసం కూడా చేయలేదు అనమాట. సో అందరూ ఆమెను చూడగానే, ఆమె అందరినీ చూడగానే నవ్వుతూ, ఆమె ఇంకెవరు ప్రశ్నించే పరిస్థితి లేకుండా ఆమె అంత అందంగా అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 7వ శ్లోకం విశాఖ మాత. బాలగ్రహస్తత్ర విచిన్వతి శిశూన్, బాలగ్రహస్తత్ర విచిన్వతి శిశూన్, యదృచ్ఛయానంద గృహే సదంతకం, యదృచ్ఛయానంద గృహే సదంతకం, బాలం ప్రతిచ్ఛన్న నిజోరు తేజసం, బాలం ప్రతిచ్ఛన్న నిజోరు తేజసం, దదర్శ తల్పేగ్ని మివాహితంబసి, దదర్శ తల్పేగ్ని మివాహితంబసి.
శిశువులను సంహరించుటయే కార్యముగా కలిగినట్టి ఆ పూతన శిశువును అన్వేషించుచు భగవచ్చక్తిచే ప్రేరేపింపబడినదై నందమహారాజు గృహమున నిరాటంకముగా ప్రవేశించెను. ఎవ్వరి అనుమతిని తీసుకోకుండగానే ఆమె గదిలో ప్రవేశించి శయ్యపై పరుండియున్న బాలుని గాంచెను. నివురుగప్పిన నిప్పు వలె అతని అపరిమిత శక్తి కప్పబడి ఉండెను. ఆ బాలుడు సామాన్య శిశువు కాడనియూ రాక్షస సుందరిని వధించుటకే ఉన్నాడనియూ పూతన వెంటనే తెలుసుకొనగలిగెను. ప్రభుపాదుల వారి భాష్యము. రాక్షసులు ఎల్లప్పుడూ కల్లోలమును సృష్టించుటలోనూ సంహారము కార్యములలోనూ తలమునకలై ఉందురు. కాని నందగృహమునందు శయ్యపై పరుండియున్న బాలుడు పలు రాక్షస సంహారమునకే ఉన్నట్టి వాడు. హరే కృష్ణ ప్రభు. దండ పూతన యొక్క పని ఏమిటి? పూతన యొక్క పనిలో ఏమిటి అంటే శిశువుల్ని చంపటం. ఓకే, సో శిశువుల్ని అన్వేషిస్తూ ఉంది చంపడం కోసం. ఇది కూడా భగవత్ శక్తితోటి ప్రేరేపించబడినటువంటిది. అంటే ఇదంతా కూడా భగవంతుడి యొక్క లీల. భగవంతుడి యొక్క లీలలో భాగంగానే పూతన కూడా అక్కడికి వచ్చింది అని అర్థం. ఓకే, అంటే ఒకవేళ పూతన ఒక పర్టికులర్ గా బిహేవ్ చేస్తుంది అంటే ఇప్పుడు పూతన ఇంట్లోకి వచ్చేసింది, శ్రీకృష్ణుడు పడుకొని ఉన్నటువంటి ఇంట్లోకి వచ్చేసింది, అంటే నందుడి యొక్క ఇంట్లోకి వచ్చేసింది. చూడండి, నందుడి యొక్క ఇంట్లోకి వస్తే అక్కడే ఉన్నటువంటి యశోదామాత కానీ లేకపోతే రోహిణి మాత కానీ ఆమెను ఆపలేదు. ఎందుకు? ఎందుకంటే కృష్ణుడి లీల వచ్చినామా లక్ష్మీదేవి అని అనుకుంటున్నారు వాళ్ళు. ఇదంతా కూడా కృష్ణుడి మాయ. ఓకే, కృష్ణుడి మాయ వలన వాళ్ళు వచ్చింది. రాక్షసి అనేటువంటి విషయం కూడా గుర్తించలేదు. కృష్ణుడి మాయ వలన వచ్చింది, ప్రమాదాన్ని కలిగిస్తుందని కూడా అనుకోకుండా వచ్చినామని ప్రశ్నించకుండా కూడా లోపలికి అనుమతించేశారు. సో అలానే ఆమె అక్కడికి రావడం కూడా కృష్ణుడి యొక్క మాయ కారణంగానే వచ్చేసింది. కాబట్టి ఇక్కడ భగవంతుడి యొక్క శక్తితో ప్రేరేపించబడినదై నందమహారాజు గృహమునకు నిరాటంకంగా ప్రవేశించను. ఎవరి అనుమతి తీసుకునకుండానే ఆమె గదిలో ప్రవేశించి శయ్యపై పరుండి ఉన్నటువంటి బాలుణ్ణి గాంచను. బాలుణ్ణి చూసేసింది ఆమె. బాలుని చూడగానే ఆమెకు అర్థమైపోయింది, ఈ బాలుడు సామాన్యమైనటువంటి బాలుడు కాదు, దుష్ట శక్తులను చంపడానికి వచ్చినటువంటి భగవంతుడి అక్క, భగవంతుడే అని అనుకుంటుంది. సో నివురుగప్పిన నిప్పు వలె అతని అపరిమిత శక్తి కప్పబడి ఉండెను. నిప్పు పైన చుట్టూత బూడిద ఉంటుంది, నిప్పు చుట్టూత ఏముంటుందండి? బూడిద ఉంటుంది. ఆ బూడిద ఉంది కదా అని చెప్పేసి దాన్ని పట్టుకుంటే ఏమవుతుంది? లోపల ఉన్న ఎర్రగా నిప్పు కనపడదు, ఆ బూడిదను ఊరితే లోపల నిప్పు కనిపిస్తుంది. సో అలానే కృష్ణుడి యొక్క శక్తి బయటికి కనపట్లేదు, చిన్న పిల్లాళ్ళ ఉన్నాడు. పైగా కృష్ణుడు నటనలో గొప్పవాడు. ఓకే, తన శక్తిని బయట పెట్టడు. సో తను కూడా చిన్న బాలులానే యాక్టింగ్ చేస్తున్నాడు ఇప్పుడు. ఓకే, చిన్న బాలుడు 10 రోజుల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి బాలుడు ఏ విధంగా ఉండాలో అలానే ఉంటున్నాడు, కానీ ఆయన ఒక భగవంతుడు అన్నట్లు ఉండట్లేదు. కాబట్టి అది కూడా పూతన వెంటనే పసిగట్టేసింది. ఓకే, నెక్స్ట్ 8వ శ్లోకం మంగతాయర్ మాతజీ. హరే కృష్ణ ప్రభుది. హరే కృష్ణ. విభుధ్యతాం బాలక మారికాగ్రహం. విభుధ్యతాం బాలక మారికాగ్రహం. చరాచరాత్మ సమీలితే క్షణ. చరాచరాత్మ సమీలితే క్షణం తే క్షణ. అనంతమారోపయదంగమంతకం. అనంతమారోపయదక్తమనంతకం. యతో రగం సుప్త మబుద్ధిరజ్జుది. యదో రగం సుప్త మబుద్ధిరజ్జుద్ధి. హరే కృష్ణ. రూపాద్రవభావం. శయ్యపై పరిండున్న సర్వవ్యాప్తి పరమాత్ముడకు శ్రీకృష్ణుడు తను చంపుటకే శిశు అంతకే పూతన వచ్చినదని తెలుసుకొని భయపడిన చందమున కన్నులు మూసుకొనెను. మూర్ఖుడు నిద్రించి అన్నట్టి సర్పమును త్రాడుగా తరచి ఒడిలోనికి తీసుకున్నట్లుగా అంతట పూతన తన వినాశనము కొరకే ఉన్నట్టి శ్రీకృష్ణుని ఒడిలోనికి తీసుకొనెను. ప్రభుపాదవారి భాష్యం. ఈ శ్లోకములందు 2 కలవరపాటు విషయములు కలవు. తను వధించడానికి పూతన వచ్చిందని తెలుసుకున్నంతటనే
కృత్రిమమే అయినప్పటికీ ఆమె మాతృభావంతో ఉన్నందున శ్రీకృష్ణుడు ఆమెకు వరమునివ్వమని తలంచాను. అందువలన దేవదేవుడు ఆమె వైపు కొంత కలవరంతో చూసి కన్నులు మూసుకొనెను. పోతను కూడా కలవరంను గురైనది. నిద్రించి అన్నట్టు సర్పమును ఒడిలోని తీసుకుని చుండినని తెలివి దానికి లేకుండాను పామును ఆ రాక్షసు తాడుగా తలచాను. అనంతకం అనంతనం అను రెండు పదములు పరస్పర విరుద్ధములై ఉన్నవి. బుద్ధిహీనురాలు కనుక పోతన అంతకును వధింపగలనని తలచాను. కానీ అతడు అనంతుడు గనక ఎవ్వరును అతని వధింపజాలరు. హరే కృష్ణ. పూతన ఇంట్లోకి వచ్చేసింది, శ్రీకృష్ణుడు పడుకుని ఉన్నటువంటి శయ్య దగ్గరికి వచ్చేసింది. కృష్ణుడు చూశాడు. కృష్ణుడు చూడగానే కృష్ణుడికి అర్థమైపోయింది, పూతన వచ్చేసింది నన్ను చంపడం కోసం, నన్ను చంపాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చింది అని భయపడి కళ్ళు మూసుకున్నాడు. ఓకే, మరి ఆ వయసులో ఉన్నటువంటి బాలుడు, మామూలుగా చూడండి, మామూలుగానే చిన్నపిల్లలు కళ్ళు మూసుకుని ఉంటారు. ఒకవేళ కళ్ళు తెరిచారనుకోండి, వాళ్ళకి తెలిసినటువంటి వ్యక్తులు రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న రాలేదనుకోండి ఏం చేస్తారు? వెంటనే వాళ్ళ కళ్ళు మూసుకోవడమో లేకపోతే కళ్ళు ఏడుస్తారు లేకపోతే కళ్ళు మూసేసుకుంటారు. ఓకే, వాళ్ళ వైపు చూస్తారా? ఎక్కువగా చూడరు, వాళ్ళ నుంచి దూరంగా చూస్తారు. ఓకే, అలానే కృష్ణుడు యాక్షన్ చేస్తున్నారు. యాక్చువల్గా కృష్ణుడు కళ్ళు మూసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. యాక్చువల్గా కృష్ణుడు కళ్ళు మూసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, కృష్ణుడు ఇప్పుడు జరగబోయేటువంటి లీల గురించి ఆలోచిస్తున్నారు. మనం ఏదైనా తీక్షణంగా ఆలోచించాలనుకోండి ఏం చేస్తాం మనం? కళ్ళు మూసుకొని ఆలోచిస్తాం. సో కొంచెం కాన్సన్ట్రేషన్ రావాలంటే ఏం చేస్తామంటే, మనం 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 మామూలుగా చూస్తే మనం మెడిటేషన్ లో ఉన్నప్పుడు కూడా ఏం చేస్తాం? కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకుంటాం. సో మళ్ళీ కళ్ళు మూసుకుంటే ఏమవుతుందంటే ఏకాగ్రత పెరుగుతుంది. సో కృష్ణుడు ఇప్పుడు జరగబోయేటువంటి లీల గురించి, ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ఏమని ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎలా చంపాలి అనేటువంటి మెడిటేషన్ చేస్తున్నారు. అందుకు ఆయన కళ్ళు మూసుకున్నారు, ఒక కారణం అది. ఇక రెండవ కారణం, ఒక పాపం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తిని ఎవరైనా చూడటానికి ఇష్టపడతారా? అందులో పసిపిల్లల్ని చంపడానికి వచ్చినటువంటి వ్యక్తిని ఎవరైనా చూడటానికి ఇష్టపడతారా? ఆ రకంగా కూడా అసహించుకుని కళ్ళు మూసుకున్నారు. మూడవది, పసిపిల్లవాడు తల్లి తండ్రి కాకుండా వేరే ఎవరో వచ్చారు, చూడడానికి సహజంగానే ఇంట్రెస్ట్ చూపిరు, భయపడతారు, అందుకని కూడా ఆయన కళ్ళు మూసుకున్నారు. సో ఈ విధంగా కృష్ణుడు కళ్ళు మూసుకోవడానికి అనేక కారణాలు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం మనకి బయటికి కనిపించేటువంటి కారణం ఏమిటి అనంటే, కృష్ణుడు భయపడ్డట్టు యాక్షన్ చేస్తున్నారు. అందుకని ఆయన పూతను చూసి కళ్ళు మూసుకొని ఉన్నారు. అంటే ఒకవేళ కళ్ళు మూసుకొని అలా భయపడినట్టు కనుక చూపించారనుకోండి, వెంటనే పూతనకు కూడా పర్వాలేదు అని చెప్పేసి ధైర్యంగా ఈ పిల్లాన్ని నన్ను ఏం చెయ్యడు అన్నటువంటి భావంతో ఇక ఆ పిల్లాన్ని దగ్గర తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అంటే కృష్ణుడు సందర్భాన్ని ఏర్పాటు చేస్తున్నారు పూతనకి ఏమీ అడ్డం లేకుండా చేయడం, పూతన తనని తీసుకోవడానికి ఏమీ అడ్డం లేకుండా చేయడం. జరగబోయేటువంటి లీలలో ఇలా చెయ్యాలి అని చెప్పేసి ఆయన ముందుగానే అన్ని ఇండికేషన్స్ ఇచ్చేస్తున్నారు, ఇండికేషన్స్ ఇచ్చేస్తున్నారు. కాబట్టి కృష్ణుడిని ఎవరో చంపలేరు, అయినా సరే కృష్ణుడు భయపడ్డట్టు యాక్షన్ చేస్తే తప్ప పూతన ధైర్యంగా కృష్ణుడిని తీసుకోరు తన దగ్గరికి. ఓకే, నెక్స్ట్ 9వ శ్లోకం. ప్రసన్న మాతాజీ. హరే కృష్ణ ప్రభు. తాం తీక్ష్ణ చిత్తాం అతివామ చేష్టితాం. తాం తీక్ష్ణ చిత్తాం అతివామ చేష్టితాం. వీక్ష్యాంతరాకోశ పరిచ్ఛదాసివత్. వీక్ష్యాంతరాకోశ పరిచ్ఛదాసివత్. వరస్త్రియం తత్ప్రభమాచర దర్శితే. వరస్త్రియం తత్ప్రభయా చ దర్శితే. నిరీక్ష్యమాణే జననీహ్య తిష్ఠతాం. నిరీక్ష్యమాణే జననీహ్య తిష్ఠతాం. పూతన హృదయము దారుణము, క్రూరమానైనను ఆమె వాత్సల్య పూరితమగు మాతృమూర్తి వలె గోచరించెను. ఆ విధముగా ఆ రాక్షసి మెత్తని ఒరలో ఉన్న వాడి అయిన ఖడ్గమును బోలెను.
యశోద రోహిణిలు ఆమెను గదిలో చూసినప్పటికీ ఆమె సౌందర్యమునకు మోహితుల ఎటువంటి అడ్డు చెప్పలేదు. బాలుని ఆమె తల్లి వలె లాలించిన కారణమున వారు మౌనంగా ఉండిపోయిరి. భాష్యము: పూతన పరాయి స్త్రీ అయినప్పటికీ బాలుని చంపవలెనని హృదయం నందు కృత నిశ్చయురాలైనందున మూర్తి భవించిన గౌరమగు మృత్యువే అయినప్పటికీ నేరుగా వచ్చి బాలుని ఒడిలోకి తీసుకొని స్తన్యము ఇచ్చినప్పుడు ఆమె సౌందర్యముచ్చే ముగ్ధులైన తల్లులిద్దరూ ఆమెను వారింపలేదు. ఒక్కొక్కప్పుడు అందమైన వనిత పరమ ప్రమాద కారకురాలై ఉండును. ఏలయన బాహ్య సౌందర్యముచ్చే ముగ్ధులై మాయామోహిత ఎల్లరూ ఆమె మనస్సుల్లో ఏమున్నదో ఎరుగుజాలరు. మాయా సౌందర్యముచ్చే ముగ్ధులైన వారు మాయామోహితులని పిలువబడుదురు. మోహితం నాభిజానాతి మామేభ్య పరమ వ్యయం. భగవద్గీత 7.13. నతే విదు స్వార్థగతిం హి విష్ణుం దురాశయాయే బహిరర్ధమానినః. భాగవతము 7.5.31. కానీ ఇచట రోహిణి యశోదలు మాయామోహితులు కాలేదు. భగవల్లీలల కొరకు వారు యోగమాయ మోహితులైరి. అట్టి మాయామోహం యోగమాయ యొక్క కార్యము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో రాక్షసి ఏం చేసింది ఆమె, అంటే ఇప్పుడు అందమైనటువంటి స్త్రీ రూపంలో ఉంది, లక్ష్మీదేవి రూపంలో ఉంది, బయటికి అందమైనటువంటి రూపం కనిపించినంత మాత్రం లోపల రాక్షసి కాకుండా ఉంటుందా? లోపల రాక్షసే. అంటే బయట చూసేటువంటి అందాన్ని బట్టి మనుషులు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పకూడదు. వాళ్ళ హృదయం మంచిగా ఉందా హృదయం మంచిగా లేదా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటి? ఈ బాలు ఈ జాలుకి విషమిచ్చి చంపేయాలి. ఓకే, ఈ బాలు విషమిచ్చి చంపాలి అనేది ఆమె కోరిక. కానీ బయటికి మాత్రం ఎలా? మాతృ వాత్సల్యాన్ని చూపిస్తుంది. అందుకని కృష్ణుడు ఇంతకుముందు మెడిటేషన్ కళ్ళు మూసుకున్న కారణం కూడా అదే. ఏమిటి అంటే ఇప్పుడు ఈమె చూపించబోతున్నా, ఈమె చంపడానికే వచ్చినా కానీ ఈమె వాత్సల్యాన్ని చూపించబోతుంది. కృష్ణుడితోటి వాత్సల్య ప్రేమని వ్యక్తం చేయడం అనేటువంటిది కూడా గొప్ప భక్తే. ఓకే, అంటే చంపాలి అనేటువంటి ఉద్దేశంతో అయినా కానీ వాత్సల్య ప్రేమను చూపిస్తున్నటువంటి ఈ యొక్క పూతనికి నేను ఏమి వరం ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారు కృష్ణుడు. ఓకే, అందుకనే ఆయన కళ్ళు మూసుకున్నారు. ఎలా వరం ఇవ్వాలి అంటే, ఇప్పుడు కృష్ణుడి యొక్క కరుణ చూడండి, తను చంపాలి అనేటువంటి భావంతో తన దగ్గరికి వచ్చినా కానీ ఆ చంపాలి అని కోరికను నెరవేర్చుకోవడం కోసం చూపించినటువంటి వాత్సల్య ప్రేమకు కూడా ప్రతిస్పందిస్తున్నారు శ్రీకృష్ణుడు. అది నాటకం వాత్సల్యం, ఓకే, అది నిజమైన వాత్సల్యం కాదు, డ్రామా వాత్సల్యం. అది నిజం కాకపోయినా కానీ కృష్ణుడు దానికి కూడా ప్రతిస్పందించే అంత కరుణను కలిగి ఉన్నారు శ్రీకృష్ణ భగవాన్. తన అంటే పాపం చేసే వాళ్ళల్లో కూడా ఏమి మంచి ఉంది, పాపం చేసే వాళ్ళల్లో కూడా ఏమి పుణ్యం ఉంది అని చూస్తున్నారు శ్రీకృష్ణ భగవాన్. అందుకనే పూతన చనిపోయిన తర్వాత పూతనికి దాత్రి స్థానాన్ని ఇచ్చారు, అంటే తల్లి స్థానాన్ని ఇచ్చారు. ఎందుకంటే మాతృ ప్రేమను పంచింది కాబట్టి ఇక్కడ. సో ఆమెను ఆమె ఏం చేసింది, ఆమె ఆమె ఆమెకి ఎవరు యశోద కానీ వీళ్ళు ఎవరు కూడా అడ్డు చెప్పలేదు. ఓకే, సో మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే పుత్రుడుగా పుత్రుడు చూసినట్టు చూస్తుంది ఆమె, తల్లి వాత్సల్యాన్ని చూపిస్తుంది ఆమె, లాలిస్తుంది ఆమె. అందుకనే ఇదంతా కూడా మాయా సౌందర్యము, ఇదంతా కూడా మాయా నటన, ఇదంతా కూడా నిజమం కాదు, ఇదంతా కూడా నటన. అయితే అది అది రోహిణి యశోదలు అర్థం చేసుకోలేకపోయారు, మాయామోహితులు అయిపోయారు వాళ్ళు కూడా. నెక్స్ట్ 10వ శ్లోకం రమ్యమాత. తస్మిన్ స్తనం దుర్జర వీర్యముల్బణం, తస్మిన్ స్తనం దుర్జర వీర్యముల్బణం, ఘోరాంకమాదాయ శిశోర్ధధావత, ఘోరాంకమాదాయ శిశోర్ధరధావత. గాఢం గాఢం కరాభ్యాం భగవాన్ ప్రపీడ్యతత్, గాఢం కరాభ్యాం భగవన్ ప్రపీడ్యతం, ప్రాణై సమం రోష సమన్వితోపిబత్, ప్రాణై సమం రోష సమన్వితోపిబత్. ఆ ఘోరమగు రాక్షసి అచటనే కృష్ణుని నోటిలో తన స్తనమును ఉంచెను. అది తన స్తనమునకు అత్యంత ప్రమాదకరం. శీఘ్రముగా ప్రభావశీలనైన విషమును పూసుకొని ఉండెను. కానీ ఆ రాక్షసి ఎడ క్రుద్ధుడైన శ్రీకృష్ణుడు దాని స్తనమును రెండు చేతులతో పట్టి నిష్పీడనము చేయించు విషమును దాని ప్రాణమును పీల్చివేశెను. భాష్యం: శ్రీకృష్ణుడు తన కొరకు పూతన ఎడ క్రోధము చూపలేదు.
ఆ రక్కసి వ్రజభూమిలో పలువురు శిశువులను వధించినందులకు ఆ దేవదేవుడు కృతుడయ్యాను. అందువలన దాని ప్రాణమును హరించి దండించవలనని అతడు నిశ్చయించుకున్నాను. అదే, థ్యాంక్ యూ. సో ఎప్పుడైతే ఆ రాక్షసి ఏం చేసింది, అదే పుత్ర వాత్సల్యాన్ని అదే మాతృ వాత్సల్యాన్ని చూపించి ఆమె స్తనాన్ని శ్రీకృష్ణుడి యొక్క నోట్లో పెట్టడం అనేటువంటిది జరిగింది. ఎందుకు అంటే ఆమె స్తనానికి విషం పూసుకొని ఆ విషం పూసినటువంటి స్తనం ద్వారా పాలిస్తే కృష్ణుడు చనిపోతారు అని. ఓకే, సో అంత ప్రమాదకరంగా ఆలోచించింది ఆమె. సో అయితే రాక్షసి, ఆ రాక్షసి మీద శ్రీకృష్ణుడికి చాలా కోపాన్ని ప్రదర్శించారు. అయితే ఇక్కడ ప్రదర్శించినటువంటి కోపం యొక్క ముఖ్య కారణం ఏమిటంటే, నన్ను చంపడానికి వచ్చింది కాబట్టి నేను తన్ను చంపాలి అనేటువంటి కోపం కాదు. శ్రీకృష్ణ భగవానుడి పట్ల మనం ఏమి అపరాధం చేసినా కానీ కృష్ణుడు క్షమించేస్తారు మనం. అందుకని కృష్ణుడు చంపడానికి వచ్చినా కానీ ఆమెకి ఎలా నేను కరుణ చూపించాలి, ఆమెకి నేను ఎలా, ఆమె నా దగ్గరకు వచ్చింది చంపడానికో మంచికో చెడ్డకో దేనికైనా సరే నా దగ్గరకు వచ్చింది. అంటే కృష్ణుడి దగ్గరికి రావడమే కృష్ణ భక్తి ఉండాలి, కృష్ణుడి దగ్గరికి రావడమే గొప్ప విషయం, అది ఏ భావంతో వచ్చినా కానీ. ఓకే, సో అలాంటి గొప్ప విషయానికి గొప్ప ఫలమే రావాలి, కాబట్టి కృష్ణుడు ఆమెకు గొప్ప ఫలం ఇవ్వాలనే అనుకుంటున్నారు. అయితే ఆమె చేసిన తప్పు ఏంటంటే, గోకులంలో ఇతర శిశువులందరినీ చంపాడు. కృష్ణుడికి కోపం వచ్చింది తనను చంపడానికి వచ్చిందని కాదు, కృష్ణుడికి కోపం వచ్చింది గోకులంలో ఉన్నటువంటి ఇతర శిశువులందరినీ కూడా చంపేయడం. అందుకనే మనం అందరం కూడా కృష్ణ భక్తు, వీళ్ళందరూ కూడా కృష్ణ భక్తులే. ఇతర శిశువులందరూ కూడా ఎవరండి, కృష్ణ భక్తులే. గోకులంలో పుట్టారంటే అది కూడా కృష్ణుడి యొక్క సాహచర్యంలో పుట్టారు, కృష్ణుడి యొక్క సమకాలీనులుగా పుట్టారంటే వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క పార్షదులు, కృష్ణుడి యొక్క శుద్ధ భక్తులు లేదంటే దేవతలు. ఓకే, అలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి హాని కలిగించింది ఈ పూతన. అంటే కృష్ణుడికి హాని కలిగించినందుకు తనకి కష్టం కలగదు, తను కోపపడరు, కానీ కృష్ణుడి యొక్క భక్తులకి హాని చేస్తే మాత్రం కృష్ణుడు ఊరుకోరు. అందుకనే కృష్ణుడి భక్తులకి హాని చేసినందుకు కాను పూతను చంపాలి అని అనుకున్నారు. అందుకనే ఆమె స్తనాలను గట్టిగా పట్టుకొని ఆమె స్తనంలో ఉన్నటువంటి పాలని విషాన్ని మొత్తం కూడా లాగేశారు, గట్టిగా గట్టిగా లాగేస్తే దాంతోపాటు ఆమె ప్రాణాలను కూడా లాగేశారు. ఓకే, ఆ విధంగా ప్రాణాన్ని కూడా పీల్చి వేసేశారు కృష్ణుడు. నెక్స్ట్ 11వ శ్లోకం, సూర్యకుమారి మాత చదివారా, రమ్య మాత చదివారు కదా, సూర్యకుమారి మాత సాముంచ ముంచాలమితి ప్రభాషిణి. సూర్యకుమారి మాత చదువుతారా, హరే కృష్ణ మీట్ లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభు, చదువుతాం ప్రభుజ. సాముంచ ముంచాలమితి ప్రభాషిణి, సాముంచ ముంచాలమితి ప్రభాషిణి, నిష్పీడ్యమానా అఖిల జీవమర్మణి, నిష్పీడ్యమానా అఖిల జీవమర్మణి, వివృత్య నేత్రే చరణౌ భుజౌ ముహుః, వివృత్య నేత్రే చరణౌ భుజౌ ముహుః, ప్రస్విన్న గాత్రా క్షిపతి రురోదః, ప్రస్విన్న గాత్రా క్షిపతి రురోదః. భావం, మర్మస్థానములన్నీ తీవ్రముగా పీడింపబడగా పోతన నన్ను విడుపుము, నన్ను విడుపుము, నా స్తన్యపానమును ఆపుము అని గట్టిగా అరవసాగింది. చెమటలు కారుచుండగా నేత్రములు పెద్దగా తెరిచి కాళ్ళు చేతులు కొట్టుకొనుచు ఆ రాక్షసి పదే పదే బిగ్గరగా ఏడవసాగింది. భాష్యం, శ్రీకృష్ణుడు ఆ రాక్షసికి తీవ్రముగా శిక్షణ విధించను. ఆ రాక్షసి యొక్క కాళ్ళు చేతులు తీవ్రముగా కొట్టుకొనసాగినవి. అది చేసిన దుర్మార్గపు పనులకు దండనగా శ్రీకృష్ణుడు కూడా దానిని కాళ్ళతో తన్నెను. థ్యాంక్ యూ ప్రభుజీ, హరే కృష్ణ. సో శ్రీకృష్ణుడు తన స్థనాల నుంచి ప్రాణాన్ని బయటికి లాగేస్తూ ఉంటే పూతన బిగ్గరగా అరుస్తుంది, కాళ్ళు చేతులు కొట్టుకుంటూ అరుస్తుంది, వాళ్ళు తాడడం ఆపేసి నన్ను చంపకు, నన్ను ఇంకా ఆపు అని చెప్పేసి ఆమె బిగ్గరగా అడుస్తూ ఉంది, కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంది నేలపై పడి. ఓకే, నెక్స్ట్ 13వ శ్లోకం, సునీత మాత నిశాచరితం వ్యతి సంతన వ్యసు. తస్యాస్వనేనాతి గభీరరం హస,
సాధ్రీర్మహీ ద్రౌశ్చ చచాల సగ్రహం. సాధ్రీర్మహీ ద్యౌశ్చ చచాల సగ్రహం. ప్రసాదిశశ్చ ప్రతినేధిరే జనాః. ప్రసాదిశశ్చ ప్రతినేధిరే జనాః. పేతు క్షితౌ వ్రజ నిపాత శంకయా. పేతు క్షితౌ వ్రజ నిపాత శంకయా. భావం పోతన చేసిన గంభీరము బిక్కరనే నరుకునకు పర్వతములతో పాటు ధరణి గ్రహములతో పాటు ఆకాశము చెలించినవి. అధోలోకములు సమస్త దిక్కులు ప్రతిధ్వనించినవి. జనులు తమపై పిడుగులు పడుచున్నవని భయపడిన వారే నేలపై పడిరి. భాష్యము: ఈ శ్లోకమునందలి రస అను పదము ధరణికి క్రిందనున్న రసాతలము అతలము వితలము సుతలము తలాతలము వంటి లోకములను సూచించునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. హరే కృష్ణ. ధన్యవాదాలు. పోతలకి ఎంత బాధ కలిగిందో చూడండి. ఎంత ఎక్కువ బాధ కలిగితే అంత ఎక్కువగా అరుస్తారు కదండి. తక్కువ బాధ కలిగితే చిన్నగా అరుస్తారు, ఎక్కువ బాధ కలిగితే ఎక్కువగా అరుస్తారు. పోతకి పోతన స్థనంలోంచి ప్రాణాన్ని తీస్తుంటే పోతనకి కలిగినటువంటి బాధ ఎంత అనేది మనం అర్థం చేసుకోవాలంటే పోతన ఎంత బిగ్గరగా అరిసింది అనే దాన్ని బట్టి మనం అర్థం చేస్తాం. పోతన ఎంత బిగ్గరగా అరిసిందంట, పైన కింద లోకాలన్నిటికీ కూడా ప్రతిధ్వనించే అంతగా అరిసింది. అంటే ఇంకా ఆమె ఎంత అరిసింది అనడానికి ఇంకా మనం కంపేర్ చేయడానికి ఇంకేం లేదు. అంత ఎక్కువ బాధ కలిగింది అనమాట ఆమెకి. అందుకనే ఆ అరుపులకి మొత్తం కూడా కంపించిపోయాయి, అన్ని లోకాలు కంపించిపోయాయి. పిడుగులు పడుతున్నటువంటి శబ్దం వచ్చేసింది అనమాట ఆమె అరుపుల నుంచి. దానికి భయపడిన వారే బృందావనంలో ఉన్నటువంటి ఇతర బాలులందరూ కూడా అక్కడ నేలపై పడిపోయారు, అంత పెద్దగా అరిసేసింది. నెక్స్ట్ 13వ శ్లోకం గౌరీమాత. నిశాచరితం వ్యతితస్తనావ్యసు. నిశాచరితం వ్యతితస్తనావ్యసు. వ్యసుర్ వ్యసుర్ అనాలి. నిశాచరితం వ్యతితస్తనావ్యసుర్. నిశాచరితం వ్యసితస్తనాస్తు వ్యసుర్. వ్యధాయ వ్యధాయ కేషాం శరణౌ భుజావపి. వ్యదాయ కేశాన్ చరణౌ భుజావపి. ప్రసార్య గోష్ఠే నిజ రూపమాస్తినా. ప్రసార్య గోష్ఠే నిజ రూపమాస్తిత. వ్రజాహతో వృత ఇవా పతండృప. వ్రజాహతో వృత ఇవ పతండృప. ఈ రీతిగా శ్రీకృష్ణుడు పోతుని యొక్క స్థనమును పీడించగా మిక్కిలి వ్యధ నొందినదై ఆ రక్కసి మరలించెను. పరీక్షన్ మహారాజా నోరు పెద్దదిగా తెరిచి కాళ్ళు చేతులు చాచి జుట్టు విరబోసుకుని అంతటది తన నిజరూపమును పొందినదై ఇంద్రుని వజ్రాయుమిచే వధించబడి నేలబడిన వృత్తాసురుని వలె గోప్యం గోష్టమున పడెను. భాష్యము: మహారాక్షసి అయిన పోతన మాయచే తన నిజరూపమును కప్పి ఉంచడి విద్య నెరిగియుండెను. కానీ వధింపబడినంతట మాయ ఆమెను దాచిపెట్టజాలకపోయెను. అందుచే ఆ రాక్షసి నిజ రూపమున గోచరమయ్యను. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సో ఈ విధంగా శ్రీకృష్ణుడు పోతన్ని చంపడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే చనిపోయిందో పోతన తన నిజరూపంలోకి వచ్చేసారు. అప్పటి వరకు మాయ వలన నిజరూపం అనేటువంటిది కప్పబడి ఉంది. యాక్చువల్గా ఆమె మాయ ద్వారానే వచ్చారు, మాయ చేశారు. ఆమె రాక్షస రూపాన్ని తీసేసి లక్ష్మీదేవి రూపంలో వచ్చేసారు. అలాంటి ఆమె ఎప్పుడైతే శ్రీకృష్ణుని చంపేశారో వెంటనే ఆమె నిజరూపంలోకి మారిపోయారు. ఆమె ఎలా ఉందంట, నోరు పెద్దగా తెరిచి కాళ్ళు చేతులు చాచి జుట్టు విరబోసుకొని అంతటా అది తన నిజరూపమున పొందినదై ఇంద్రుడు వజ్రాయుధంతో చంపబడినటువంటి వృత్తాసురుడు ఏ విధంగా అయితే నేల మీద పడిపోయాడు ఆ విధంగా పడిపోయిందండి. ఓకే, నెక్స్ట్ 14వ శ్లోకం శేషరత్నమ్మ. పతమానోపి తద్దేహ త్రిగప్యూత్యంతర ద్రుమాన్. పతమానోపి అపి తేతో హి స్త్రిగప్యూత్యంత రుద్రమాన్. చూర్ణయామాస రాజేంద్ర మహాదాసి తద్భుతం. చూర్ణయామాస రాజేంద్ర మహాదాసి సిద్ధ దుర్ద్వతం.
పరీక్షిత్ మహారాజా, పోతన యొక్క మహాకాయము నేలపై పడినప్పుడు 12 మైళ్ళ వరకు వృక్షములన్నీ చూర్ణములైనవి. ఆ రక్కసి యొక్క బ్రహ్మాండముగు దేహము నిక్కముగా అసాధారణముగా నుండెను. భాష్యము: శ్రీకృష్ణుడు స్తన్యపానము చేయుచు పీడించిన కారణ పోతన ప్రాణమును విడిచినప్పుడు గదినే కాక గ్రామమును కూడా విడిచినదై మహాకాయముతో గోష్టమున బడిను. హరే కృష్ణ ప్రభుజీ. పరీక్షణ్ మహారాజుకి తెలియజేస్తున్నారు సుఖదేవ గోస్వామి, ఎప్పుడైతే పోతన అంత భారీ దేహాన్ని పొందిందో, అంటే తన నిజరూపానికి వచ్చేసిందో ఎలా ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఆమె నేలపై పడినప్పుడు 12 మైళ్ళ మేరకు వృక్షములన్నీ కూడా చూర్ణములైపోయాయి. 12 మైళ్ళు, ఓకే, 12 మైళ్ళ పొడవు ఉందన్నమాట ఆమె. సో సో ఆ రక్కసి యొక్క బ్రహ్మాండమగు దేహము నిక్కముగా అసాధారణముగా ఉండెను. సో ఇది కృష్ణుడు ఆమెను చంపడం వల్ల ఆమె పొందినటువంటి నిజరూపం అలా వచ్చేసింది, మహాకాయంతో ఉంది. హైమవతి మాత ఈశామాత్రోగ్రధంశ్రాస్యం గిరికంధర నాసికం. ఈశామాత్రోగ్రధంశ్రాస్యం గిరికంధర నాసికం. గండశైలస్తనం రౌద్రం ప్రకీర్ణారుణమూర్ధజం. గండశైలస్తనం రౌద్రం ప్రకీర్ణారుణమూర్ధజం. అంధకూపగభీరాక్షం పులినారోహ భీషణం. అంధకూప గభీరాక్షం పులినారోహ భీషణం. బద్ధసేతు భజోర్వంఘ్రీ శూన్యతోయ హృదోదరం. బద్ధహేతుర్భుజోర్వ్యగ్రీ శూన్యతోయ ద్రోహ శూన్యతోయ ద్రహోదరం. బద్ధసేతు భుజోర్వ్యంగ్రీ శూన్యతోయ హృదోదరం. బద్ధహేతుర్భుజోర్వ్యగ్రీ శూన్యతోయ హృదోదరం. సంతత్రసుహుస్మ తద్వీక్ష్యా గోపా గోప్యః కళేవరం. సంతత్ర సుస్మ తద్వీక్ష్య గోపా గోప్యః కళేవరం. పూర్వం తు తన్నిస్వనిత అఖిన్న హృత్కణ హృత్కణ హృత్కర్ణ మస్తక. పూర్వం తు సన్నిస్తన్ని సన్నిత్వా భిన్న హృత్కర్ణ హృత్కర్ణ మస్తక. శ్రీకృష్ణ ప్రభు, ఆ రాక్షసి యొక్క నోరు నాగేటి కర్రలను పోలిన దంతములతో నిండి ఉండెను. దాని నాసికా రంధ్రములు కొండ గుహల వలె లోతుగా ఉండెను. దాని స్తనములు గిరి శిఖరం నుండి కింద పడిన రాళ్ల వలె ఉండెను. దాని చింపిన జుట్టు తామ్ర వర్ణముతో ఉండెను. దాని నేత్రములు లోతుగా ఉన్న అంధకూపముల వలెను. భయంకరము ఊరువులు నదీ తటముల వలెను. భుజములు పాదములు పెద్ద వంతన వలెను. ఉదరము ఎండిపోయిన చెరువు వలెను గోచరించెను. ఆ రక్కసి అరుపునకు గోప గోపీగణము యొక్క హృదయములు చెవులు శిరములు అది వరకే అదిరి ఉండెను. ఇక దాని భీకర రూపమును గాంచినంతటా వారింకనూ భీతావకులేరి. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. పూతన ఎలా ఉంది? 12 మైళ్ళ దూరం ఉంది ఒక పూతన. ఓకే, నోరు నాగేటి కర్రలను పోలినటువంటి దంతములతో నిండి ఉంది. నాగేడు అంటే ఎదురుగళ్ళు ఉన్నట్టున్నాయి అనమాట పళ్ళు ఆమెకి. నోటి నిండా పళ్ళు ఉన్నాయి. నాసికా రంధ్రములు కొండ గుహలలోనే లోతుగా ఉన్నాయి. దాని స్థనములు గిరి శిఖరముల నుండి కింద పడినటువంటి పర్వతాలు ఉన్నట్టున్నాయి, రాళ్లలాగా ఉన్నాయి. దాని చింపిన జుట్టు తామ్రవర్ణంతో ఉండెను, అంటే రాగి జుట్టు. దాని నేత్రములు లోతుగా ఉన్నటువంటి అందకూపముల వలె ఉన్నాయి. భయంకరములకు ఉరువులు నదీ తటముల వలెను. భుజములు పాదములు పెద్ద వంతెనల వలెను. ఉదరము ఎండిపోయినటువంటి చెరువుల వలెను గోచరించను. ఆ రక్తసి అరుపులకు గోప గోపీగణము యొక్క హృదయములు చెవులు శిరములు అది వరకే అదిరి ఉండను. ఇక దాని భీకర రూపమును గాంచిన వారందుకు భీతావహులేరి, భయపడిపోయారు అనమాట. ఇంతకుముందు ఆమె శబ్దానికే భయపడిపోయి ఉన్నారు, ఇప్పుడు ఆమె భీకర రూపాన్ని చూస్తే మళ్ళీ ఇంకా భయపడిపోయారనమాట. నెక్స్ట్ 18వ శ్లోకం ఉమాపతి ప్రభు. బాలంచ తస్యావురసి క్రీడంత ముకుతో భయం. బాలంచ తస్యావురసి క్రీడంత ముకుతో భయం. గోప్యస్తూర్ణం సమప్యేత్య జగృహూర్జాత సంభ్రమ. గోప్యస్తూర్ణం
సమభ్యేత్య జగృహుర్చత సంభ్రమాహ. బాలకృష్ణుడు ఆ రాక్షసు యొక్క వక్షస్థలముపై నిర్భయముగా ఆడుకొని చుండెను. ఆ బాలుని అద్భుత కార్యమును గాంచినంతట గోపికలు వెంటనే హర్షాతి రేఖముతో ముందుకు వచ్చి అతన్ని ఎత్తుకొనేది. ఏ ప్రభా శ్రీప్రభా విజయ్. శ్రీకృష్ణ భగవాని మహాత్మమే ఇది. పోతన రాక్షసి మాయ చేతన దేహమును పెంచుట లేదా తగ్గించుట చేసి తదాను రూపముగా శక్తిని బడిసినప్పటికీ దేవదేవుడు మాత్రం ఏ దివ్య రూపము నందైనను సమాన శక్తి సంపన్నుడై ఉండెను. శ్రీకృష్ణుడే నిజమైన దేవాది దేవుడు. ఏలయనగా బాలుడైనను యవ్వనవంతుడైనను అతడు ఒకటే. ధ్యానము చేత గాని మరియు ఇతరము ఒక ప్రయత్నం చేయగాని శక్తిమంతుడు కావలసిన అవసరం అతనికి లేదు. అందువలన మహాశక్తి మంత్రాలకు పోతన తన దేహమును పెంచినప్పుడు శ్రీకృష్ణ మాత్రం శిశురూపమునే ఉండి దాని వక్ష స్థలముపై నిర్భయముగా ఆడుకొనసాగను. షడ్వైశ్వ పూర్ణ భగవంతుడు ఏ రూపము నందునను సదా విభూతి పూర్ణుడై ఉండును. అతని విభూతులు సదా పరిపూర్ణములై ఉండును. పరశా శక్తిర్విదై ఇవ శ్రూయతే. అతడు తన శక్తులను ఎటువంటి పరిస్థితి ఎందైనను ప్రదర్శించగలడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు బాలకృష్ణుడు మాత్రం అంటే చిన్న పిల్లాడు పశువు శిశువు రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు నిర్భయంగా ఆమె మీదనే ఉండి ఆడుకుంటూ ఉన్నాడు, ఆమె స్థలాల మీద ఉండి ఆడుకుంటూ ఉన్నాడు. సో ఇది చాలా అద్భుతంగా అనిపించింది గోపికలకి, గోపికలతో పాటు యశోద కూడా. యశోద కూడా గోపికల్లో ఒక గోపికే. ఓకే, వెంటనే హర్షాతిరేకాలతో వచ్చి ఆ బాలుణ్ణి ఎత్తుకున్నాడు. ఓకే, సో యాక్చువల్గా చూస్తే ఇప్పుడు ఎలా ఉంది, కృష్ణుడు చంపేశారు పూతన్ని అని అనుకుంటారా వీళ్ళు? పైకి కూర్చొని ఆడుతున్నాడు అన్నట్టుగా ఆడుకుంటున్నారా, భయపడిపోతారనమాట. అమ్మ ఎట్లొకట్ల బతికిపోయారు, ఎట్లొకట్ల ఏమీ కాలేదు అని చెప్పేసి సంతోషపడతారు. సో అది హర్షాతిరేకం అంటే. దాని హర్షాతిరేకానికి మీనింగ్ కృష్ణుడు పూతన్ని చంపారని కాదు, పూతన బారి నుంచి తప్పించుకున్నారు ఎలాగోలాగా అని, పూతన్ నుంచి ఎలాగోలా రక్షింపబడ్డారు అని చెప్పేసి వాళ్ళు హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నారు, దగ్గరికి తీసుకున్నారు. మరి ఇలాంటి ఒక సంఘటన ఒకవేళ మన పిల్లలకి జరిగింది అనుకోండి, మనం ఏం చేస్తాం? దగ్గరికి వెళ్ళడానికే భయపడతాం ప్రభుజీ. మనం ఏం చేస్తాం, మన పిల్లగాడి రక్షణ కోసం ఏం చేస్తాం మనం? తిరిగి వాడిని గుండె ఆగిపోతుంది, నోటి నుండి మాట పెకలదు ప్రభుజీ. మన పిల్లల రక్షణ కోసం కూడా ఏదేం చేస్తాం, ఏదో తాయెత్తు కట్టడం, విభూతి రాయడం మాట కూడా అదే చేయబోతున్నారు. చూద్దాం ఏమేం చేస్తారు. పన్నెండు రక్షాం విదధిరే సమ్యాగ్ గోపుచ్ఛాం భ్రమనాదిభిః. రక్షాం విదధిరే సమ్యాగ్ గోపుచ్ఛాం భ్రమనాదిభిః. పిమ్మట యశోదారోహిణులు ఇతర గోపికలతో పాటు బాలకృష్ణుని రక్షణార్థము గోపుచ్చమును త్రిప్పిరి. భాష్యము: శ్రీకృష్ణుడు అంతటి ఘోరమైన ప్రమాదం నుండి బయటపడినప్పుడు యశోదారోహిణులు మిగుల పరితాపము చెందిరి. ఇతర వృద్ధ గోపికలు కూడా అంతే పరితాపం చెందినవారై యశోదారోహిణులు చేసేటి కార్యములను అనుసరించిరి. గృహ కలాపములందు స్త్రీలు కేవలము గో సహాయంతో తమ సంతానమును పరిరక్షించుకొనుటను మనమిచ్చట చూడవచ్చును. నానా రకములైన ప్రమాదముల నుండి శిశువును రక్షించుటకు గోపుచ్చమును ఏ విధంగా త్రిప్పవలెనో వారు ఎరుగుదురని ఇచట వర్ణింపబడినది. గోరక్షణము వలన ఎన్నియో లాభములు కలవు, కాని జనులు వాటన్నింటినీ మరచినారు. గోరక్షణ ప్రాముఖ్యమును శ్రీకృష్ణుడు భగవద్గీత యందు బలపరిచి ఉన్నారు.
కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం. నేటికినే బృందావనం యొక్క చుట్టుప్రక్కల గ్రామములలో కేవలము గోరక్షణంతో గ్రామస్తులు సుఖముగా జీవించుచున్నారు. గోమయమును భద్రపరిచి ఎండిన తరువాత దానిని వారు ఇంధనముగా ఉపయోగించరు. తగినంత ధాన్యమును వారు భద్రపరుచుకుందురు. గోరక్షణము వలన వారికి పుష్కలముగా క్షీరము లభించగలదు. వీనిచే వారి ఆర్థిక సమస్యలన్నీ తీరగలవు. అనగా కేవలము గోరక్షణము ద్వారా గ్రామస్తులు సుఖమైన జీవనమును గడుపుదురు. గోవు యొక్క మలమూత్రములలో ఔషధ గుణము కూడా ఉన్నది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే గోపుచ్చము అంటే ఏంటి? గోపుచ్చము అంటే ఏంటి? గోవు యొక్క వెంట్రుకలు అనుకుంటాం. వెనక భాగము ప్రభుజీ. గోవు పేడ కదా, గోమయం అంటే గోవు పేడ. గోమయం అంటే పిడక నీరు. గోవు పేడ పిడక చేసింది ప్రభుజీ. గోవు పేడ, గోవు పేడ పిడక చేస్తారు కదా, ఆ పిడకని వెలిగించి దిష్టి తీస్తారు. సో అలానే చేస్తున్నారు వీళ్ళు కూడా, దిష్టి తీస్తున్నట్టు చేస్తున్నారు, తిప్పుతున్నారు రక్షణ కోసం. ఓకే, అంటే గోవు మలమూత్రాలు కూడా ఏ విధంగా మనకి రక్షణ ఇస్తాయి అనేటువంటి విషయం ప్రపాల్ వారు చెప్తున్నారు. ఇంతకు ముందు గోవు ద్వారా, గోవు ప్రోడక్ట్స్ ద్వారానే అందరూ కూడా బ్రతికారు, రక్షణ కూడా పొందారు. అలాంటి రక్షణ ఇప్పుడు మనము దొరకట్లేదు మనకి అని చెప్తున్నారు. సో బృందావనంలో ఇప్పుడు కూడా గోవుల మీదనే ఆధారపడి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ, ఈ రోజుకి ఇక్కడ కాపుదాం. సో మళ్ళీ రేపు మనము మిగిలింది కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. వామన అవతారంలో బలి చక్రవర్తి యొక్క చెల్లెలు కదా ప్రభుజీ, ఆమె అప్పుడు ఆయన యొక్క ఆ బాబు యొక్క అందాన్ని చూస్తే ముగ్ధురాలై నాకు ఇద్దరు పుత్రుడుగా వస్తే చాలా ఆనందం అని అప్పుడు భావిస్తుంది కదా ప్రభుజీ. అప్పుడు మీరు ఒకసారి చెప్తే బలి చక్రవర్తి యొక్క చెల్లెలు. అదే కోరికని ఇక్కడ తీర్చారు ఈ జన్మలో పూతనగా వచ్చి. అప్పుడు కూడా పూతనేనా ప్రభుజీ? రాక్షసు ఆయన కందాన్ని చూసి తల్లిగా కావాలి, ఆయనకి పాలు ఇవ్వాలని చెప్పి అనుకుంటుంది. తన తండ్రిని వధిస్తాడు, వధించగానే ఆయన చంపాలనుకుంటుంది. అందుకని ఈ జన్మలో ఈ రెండు రకాలుగా ఆయన కోరిక తీరుస్తాడు అనమాట. ఆయన అన్న అనుకుంటా కదా మాతాజీ, తండ్రా అన్న అన్న అనుకుంటా. అన్న చెల్లెలు అన్న చెల్లెలు బలి చక్రవర్తి చెల్లెలు కదా, కూతురు అంటూ చెప్పిన్నారు. బలి చక్రవర్తి కూతురు అని చెప్పిన్నారు. బలి చక్రవర్తి లేదు మాతాజీ, చెల్లెలు అని చెప్పినట్టుగా ఉన్నారు చెప్పారు మాతాజీ. ప్రభుజీ చెల్లెలనే చెప్పారు, చెప్పారు ప్రభుజీ. బలి చక్రవర్తి చెల్లెలనే కరెక్ట్. బలి చక్రవర్తి చెల్లెలే బలి చక్రవర్తిని చంపడం కోసం వచ్చిన వామనుని చూడగానే చిన్న బాలులా ఉన్నాడు కాబట్టి చాలా నచ్చుతుంది. అప్పుడు తను బయట ఎంత అందంగా ఉన్నాడు బాలుడు, నాకు ఆయనకి స్థానాన్ని ఇవ్వాలి అని అట్లా అని అప్పుడు అనుకుంటుందని చెప్పారు. ప్రభుజీ అసలు ఇక్కడ ఒకటి అద్భుతంగా అనిపించింది. అసలు జనరల్ గా అయితే ఎక్కడ కూడా మీరు మనకు భాగతుల్లో మీరు చెప్పిన దాంట్లో భావన అనేది ముఖ్యము, భావనని చూస్తారు అని మనం అలా బాగా అలా తెలుస్తున్నాం కదా ప్రభుజీ. ఇక్కడ పూతన వచ్చిన ఆమె భావన అనేది వ్యతిరేకంగా ఉన్నప్పటికీ పుత్ర వాత్సల్యంతో ఇచ్చింది కాబట్టి ఆమెకి ముక్తిని అనేది ఇచ్చారు అని అన్నారు. అది ఈమె ఒక్కదానికే సొంతం ఆ ప్రభుజీ, ఇంకెవరికైనా అలా జరిగిందా? ఎవరికైనా ఏ శత్రుభావంతో కృష్ణుడి దగ్గరికి రావడం, రాక్షసులు కృష్ణుడు ఏం చేస్తారంటే ఏదో రకంగా వస్తాడా లేదా అని చూస్తారు. సో ప్రేమతో వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, శత్రుభావంతో వచ్చినా సరే పాలిచ్చినందుకు ఆమెకి కరుణ చూపించి ఆమెకి ముక్తినిచ్చారు. మరి ప్రేమతో పాలిచ్చినటువంటి గోపికలు, ప్రేమతో పాలిచ్చినటువంటి యశోదా మాతకి ఇంకా ఏ స్థానం ఇచ్చి? ఇంకా అద్భుతమైన స్థానం, ఇంకా అసలు దాని మించింది లేదు. ఇంకా కృష్ణుడికి పాలివ్వడం అంటే చిన్న విషయం, చెడు చేసిన వాళ్ళు స్వామి
అది బాగుంది ప్రభు, చెడు చేసిన ముక్తిని ఇచ్చారు స్వామికి. నిజంగా ప్రీతిగా మనం మొక్కితే ఇస్తారా అనేసి. సో అదే ఏ భావంతో వచ్చినా గానీ ఆమె మాతృ భావాన్ని అయితే యాక్టింగ్ అయితే చేసింది కదా, సో ఆ యాక్షన్ కి ఆమెకి అలా ఇచ్చేసారు. ఇక యాక్షన్ లేకుండా న్యాచురల్ గా సేవ చేశారు. ఇంకా వాళ్ళకి ఎంత ఇంకా వాళ్ళ వాళ్ళ యొక్క స్థితిని కృష్ణుడి దృష్టిలో వాళ్ళకు ఉన్నటువంటి స్థానాన్ని మనం ఊహించడానికి కూడా లేదు. స్వామి ఎవరినైనా ప్రేమిస్తారనేసి ఇది నిదర్శనం అన్నమాట. ఇప్పుడు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, మళ్ళీ శిశుపాలుడు, ఇక వీళ్ళందరూ కూడా ఇక అలానే కదా ప్రభుజీ, అందరూ భక్తులే. ఎస్ ప్రభుజీ, రావణ కుంభకర్ణులు వీళ్ళందరూ. మరి కంసుడు మాట విని పోతున అలా విషం రాసుకొని వచ్చి పాలన ఇవ్వాలనుకుంది కదా ప్రభుజీ, భావం బాగానే ఉంది కదా కృష్ణుడికి పాలు ఇవ్వాలని వచ్చింది, కొంచెం మాతృత్వం తన కలిగి అలా ఇచ్చింది కదా మాకు ప్రభుజీ. మరి అలాంటప్పుడు ఎందుకు చంపారు ప్రభుజీ అంత ఇదిగా, అంటే అంత స్థానాల్లో రాక్షస రూపంలో ఉంటే ఆమెకు వరం ఇచ్చినట్లా, లేదా రాక్షస రూపం తీసుకెళ్లి గోలోక బృందావనంలో ఉంచితే వరం ఇచ్చినట్లు చంపేవాడిని ముక్తిని సూర్యకుమార్ మాతాజీ. ఇప్పుడు ఆ రాక్షసులాగా వదిలేస్తే కొన్ని ఇంకా కొన్ని లక్షల సంవత్సరాల పాటు రాక్షసి శరీరంలో ఉంటే ఆమెకు వరం ఇచ్చినట్ట, ఆమెను చంపేసి ఆమె శరీరాన్ని తీసేసి ఆమెకి గోలోక బృందావనంలో స్థానం ఇస్తే వరం ఇచ్చినట్ట. వరం ఇచ్చినట్టే గానీ ఆ విధంగా చంపడం పాపం బాధకండి ప్రభుజీ, రాక్షసైన వేరే విధంగా ఉద్ధరించవచ్చు కదా ప్రభుజీ. మాతాజీ అది కృష్ణుడు డిసైడ్ చేస్తారు, మీరు నేను కాదు. కృష్ణుడికి తెలుసు ఏది మంచో ఏది చెడు, ఎలా చేయాలో ఎలా చేయకూడదు. సర్వకారణ కారణుడు ఆయనకి చెప్తే ఎంతటి వాళ్ళు అదే ప్రభుత్వ అందుకే మాకు పిచ్చి పిచ్చి మాకు అందరికి డౌట్స్ ఏదేదో వస్తా ఉంటాయి అసలు అనుకుంటాం కదా ప్రభు ఏదో వస్తుంటాయి. కృష్ణుడు ఏం చేసినా తప్పు కాదు. ఒక్కోసారి ఏవేవో ప్రశ్నలు వేస్తా ఉంటాం, మేము విసిగిస్తా ఉంటాం అనిపించింది ప్రభుజీ, అసలు ఎందుకు వస్తాయి అర్థం కాదు చాలా. తర్వాత అనిపిస్తుంది చీ ఏంటి ఇలా వచ్చిందో అని. ప్రభుజీ నేను ఇప్పుడే అడిగిందేమో కోటని ఎందుకు డిసైడ్ చేశారని శ్రీదేవి మాతాజీ చెప్పేశారా? లేదు ప్రభుజీ మీరు చెప్పింది గుర్తుకొచ్చింది ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ, మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ.